తర్వాత మళ్ళీ నాకు మొత్తం డైలాగ్ వర్షన్ అంతా కూడా స్క్రిప్ట్ ఇచ్చి మీరు చదవండి అని అంటే 1 వీక్ టైం తీసుకున్నాను నేను. బికాస్ కంటిన్యూ షూట్ ఉంది, నేను 1 వీక్ చదువుతూనే ఉన్నా, అవ్వట్లే చదువుతూనే ఉన్నా. అయ్యిందా మేడం అంటే, లేదండి నాకు టైం ఉండట్లేదు, నేను చదువుతున్నాను కొద్ది కొద్ది కానీ. ఇంకొక రోజు ఇంకా కూర్చొని మొత్తం చదివా, ఇంకా అప్పటికి 100% నేను ఇంకేం మాట్లాడలేదు. నేను చేస్తున్నాను ఎప్పుడు షూట్, ఎన్ని డేస్ వస్తుంది ఏంటి, సో కంటిన్యూగా ఎన్ని డేస్ వస్తుంది ఏంటో చెప్పండి, నేను నా షూట్ని బట్టి మీకు డేట్స్ ఇచ్చేస్తానంటే, నా డేట్స్ కోసం వెయిట్ చేసి ఇంకా డేట్స్ మొత్తం ఎలాగే ఏంటి అనేది ప్లాన్ చేసుకుని కంటిన్యూగా ఉండాలండి, మనం 1-2 డేస్ కాదు అని చెప్పి కంటిన్యూగా చేసాం. నా క్యారెక్టర్ వైజ్గా నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యా. యాక్ట్ చేసే అంటే వినేటప్పుడు కానీ చదివేటప్పుడు 50% అయినా కూడా యాక్ట్ చేసేటప్పుడు మాత్రం నాకు అంత ఈజీ ఇచ్చారు, నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు యాక్ట్ చేసేటప్పుడు. అంటే ఇలాగే చేయండి, అంత ఓవర్ వద్దు, అంత ఇది వద్దు అంటారు కదా కొంతమంది, బట్ అలా కాదు. నాకు ఒక టాంబాయ్ క్యారెక్టర్, మీరు ఎంత ఎక్కువ చేసినా పర్వాలేదు నాకు కావాలి అని చెప్పి. సో నేను ఫస్ట్ టైం నా లైఫ్లో గోడ దూకానే, ఫస్ట్ టైం అసలు ఫస్ట్ డేని ఫస్ట్ షాట్ అదే, ఫస్ట్ షాట్ అది గోడ దూకుంటే నేను ఎందుకు గోడ దూకాలండి. లేదు ఐడీస్ వచ్చు అన్న, ఇట్లా సార్ ఇట్లా మేడం మరి గోడ దూకాలంటే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారో, కాలు కింద దునికితే కాలు ఏమైనా బెంతుందేమో, వద్దొద్దు అంటే చీటింగ్ చేద్దామన్నారు. లేదు సత్య గారు మీరు దూపుతారా లేరా అంతే అదే అన్నారు. అసలు చాలా మంది కాంప్రమైజ్ చేయడానికి చూసారు సాయి కృష్ణ గారిని నన్ను. లేదు ఇద్దరం ఒకటే మాట, నేను దూకుతా, సరే మీరు దూకుతారుగా పక్కా ఓకేనా, సింగిల్ షాట్లో అయిపోయింది.